ఆలనాటి గురుకులాల వేదిక విలువిత్తిలవాడ నేటి విజయవాడ. ఇక్కడ దేశం గర్వించదగిన శిక్షణ కేంద్రంగా చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ ఎంతో మంది చిన్నారులకు విలువిత్తిలో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఎంతో ప్రతిభ కలిగిన యువ ఆర్చర్స్ ఉన్నారు. వారిలో ఇప్పటికే ఓ చిన్నారి ప్రపంచ స్థాయిలో 3 సార్లు రికార్డుని సొంతం చేసుకుంది. డాలి శివాని తన స్నేహితులకు తోటి యువ ఆర్చర్స్ కు ఎంతో ఇష్టమైన పేరు. Shivani will be sometimes naughty in grounds and she'll also be friendly with everyone. Shivani is a good archer and she's friendly with us all and she'll play well. Shivani plays with us. She loves running. డాలి శివాని స్వతహాగా మితభాషి, కళల పట్ల, సంగీతం పట్ల మా కుటుంబంలో ఉన్న మా జీన్స్ లక్షణాల ప్రకారం శివానికి కూడా ఆ లక్షణాలు వచ్చాయి. 7 ఏళ్ల శివాని ఎత్తు తన విల్లంతే, కానీ విల్లు మీద ఆమెకి ఓ యోధురాలికి ఉండే పట్టుంది. అయినా విల్లుతో తన లక్ష్యాలను సునాయసంగా సంధిస్తుంది శివాని. చిన్నప్పటి నుండి తన ఆట వస్తువు బాణమే. నా కుమార్తె డాలి శివాని, ఏ లక్ష్యంతో అయితే ఆమెకి జన్మనిచ్చామో ఆ లక్ష్యం కోసం నా కుమార్తె గర్భస్థ శిశువుగానే ఆకళింపు చేసుకుని జన్మించిన 2 నెలలకే ధనుర్విద్యలో తన తల్లి కృష్ణకుమారి వద్ద వానమాలు నేర్చుకుని ఈ ధనుర్విద్యా ప్రాంగణంలోకి 6వ నెల నుంచే వచ్చి శిక్షకుల వద్ద సీనియర్ ఆర్చర్లు, నా కుమారుడు లెనిన్ శిష్యుల వద్ద విలువిద్యలో మెలకువలు తెచ్చుకుని 3 ఏళ్ల వయసు ఓ చిన్నారి సరిగ్గా మాటలు నేర్చుకునే వయసు. కాగితం పైన స్ట్రైట్ లైన్ గీయడానికి కూడా ఆ చిన్నారి కష్టపడే వయసు. అలాంటిది ఈ లిటిల్ మాస్టర్ 3 ఏళ్ల వయసులోనే తన పేరుని ఏషియన్ బుక్ అండ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకుని ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 29 నెలల వయసు వచ్చేపాటికే ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ప్రపంచ రికార్డులని 72 బాణాలను సంధించి 5 మీటర్ల దూరాన్ని 7 మీటర్ల దూరంలో 388 పాయింట్లు సాధించి ప్రపంచంలోనే తొలి కిడ్ ఆర్చర్గా ఈ దేశానికి, విజయవాడకి, ఆంధ్రప్రదేశ్కి నా చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం ద్వారా నా కుమారుడు చెరుకూరి లెనిన్ తన ధనుర్బాణాలతో తెలుగు జాతికి ఇచ్చిన విలువిద్యా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నా కుమార్తెని రోల్ మోడల్గా ఇవాళ ప్రపంచం అంతా స్వీకరించింది. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ అతి చిన్న వయస్కులకి తొలిసారిగా అండర్ 9 విభాగాన్ని ఈ జాతీయ ఛాంపియన్షిప్లు ప్రారంభించింది కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ. అందులో గత 3 సంవత్సరాలుగా డాలి శివాని ఫస్ట్ కిడ్స్ నేషనల్స్ విజయవాడ, సెకండ్ కిడ్స్ నేషనల్స్ తిరుపతి, థర్డ్ కిడ్స్ నేషనల్స్ విజయవాడలో 11 పతకాలు సాధించి ఇప్పటికి నేషనల్ ఛాంపియన్గా కొనసాగుతూనే కాకుండా గెలీలియా షోలోను, అదేవిధంగా అమెరికాకి చెందిన డిస్నీ వారు శివానీపై ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. అది ప్రపంచంలో 60 ఫిలిం ఫెస్టివల్కి వరల్డ్ ప్రీమియర్కి నామినేట్ అయ్యి అమెరికాలో న్యూయార్క్లోని మోమా థియేటర్లో ప్రత్యేకంగా మరి అప్లికేషన్ పెట్టకుండానే వాళ్ళకైళ్ళు నామినేట్ చేసి డాలి శివాని ఇని మమ్మల్ని 2018 ఫిబ్రవరిలో మోమాకు పిలిపించి న్యూయార్క్లో ఘనంగా సన్మానించి మరి వాళ్ళ శివాని అంచెలంచెలుగా ఎదుగుతోంది. 2024 ఒలింపిక్ లక్ష్యంగా శివాని తన సాధన చేస్తూ భారతదేశానికి
విజయవాడ నుండి ఒలింపిక్ మెడల్ అందివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జూలై 24, 2018 గాంధీవా ప్రోగ్రామంలో డాలీ శివానీని లైవ్ షో చూడటం ద్వారా 25 లక్షల రూపాయలు నగద పురస్కారాన్ని శివానీకి ఇచ్చి అన్ని రకాల ప్రోత్సాహాలు శివానీకి ఇస్తామని చెప్పి ఆయన శివానీకి 25 లక్షలు గౌరవ ఆందోర్యాన్ని ప్రకటించడం జరిగింది. ఒక్క రాత్రిలో సాధించిన విజయం కాదిది. ప్రతిరోజు ఒక ప్రణాళికాబద్ధమైన శిక్షణను ఆచరించడమే ఆమెను విజయాల పాట వైపు నడిపింది అన్నారు శివానీ తండ్రి. ఉదయం 5 గంటలకే శివానీ లెగిసి మరి గ్రౌండ్కి వచ్చి యోగా, అదేవిధంగా ఫిట్నెస్, స్ట్రెచింగ్ చేయటం, షార్ట్ డిస్టెన్స్తో ధనుర్బాణాలు సంధించటం, 6:30 నుంచి 7 గంటల వరకు మరి రెగ్యులర్ షూటింగ్ చేసి మిగతా పనులు పూర్తి చేసుకుని స్కూల్కి వెళ్ళటం, 4 గంటలకి స్కూల్ నుంచి రాగానే తిరిగి యథావిధిగా గ్రౌండ్కి వచ్చి 7 గంటల వరకు మరి తన కోచ్ల వద్ద విలువిద్యలో ప్రాక్టీస్ చేసి వివిధ విభాగాల్లో 72 యారోస్ నుంచి 200 యారోస్ వరకు ప్రతినిత్యం రెగ్యులర్గా కోచ్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సాధన చేస్తుంది. శివానీ కూడా అదే క్రమంగా 2 చేతులతో కూడా బాణాలు వేయగలదు. అలసట లేకుండా 4-5 గంటల పాటు నిరంతరంగా ధనుర్విద్యలో సాధన చేస్తుంది. తక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా నవ్వుతోనే సమాధానం చెబుతుంది. సహజంగా మేమంతా కూడా కూచిపూడి డ్యాన్సర్లం. శివానీకి కూడా కూచిపూడి డ్యాన్స్ మీద అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మరి సంగీతం మీద మక్కువ కూడా ఉంది. నటన అంటే కూడా శివానీకి చాలా ఇష్టం. ఈ లేత వయసులో చక్కటి ఏకాగ్రత, క్రమశిక్షణతో కఠినమైన ఆర్చరీ శిక్షణను సైతం సునాయాసంగా పొంది బాణాలను ఎంతో వేగంతో సంధిస్తూ 11 పతకాలను సొంతం చేసుకుంది. ఐ లైక్ సో మచ్ ఆర్చరీ. శివానీ ఎప్పుడూ కూడా గ్రౌండ్కి వచ్చి నాకు తెలిసి 6 సంవత్సరాల 11 నెలల 15 రోజుల్లో ఏనాడు కూడా శివానీ నేను గ్రౌండ్కి వెళ్ళి ఆర్చరీ సాధన చెయ్యను అని మాకు ఎప్పుడూ చెప్పలేదు. గ్రౌండ్ అంటే ముందు పరిగెత్తుకొచ్చేస్తుంది, అది శివానీలో ఉన్నటువంటి గొప్పతనం. సహజంగా పిల్లలు జ్వరం వచ్చినప్పుడు, ఇతరత్ర ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళమని పేచీ పెడతారు. అలాంటి సందర్భాల్లో కూడా శివానీ గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడుతుంది. మేము రాకపోతే కూడా మమ్మల్ని ఫోర్స్ చేసి గ్రౌండ్కి తీసుకొస్తుంది. సహజంగా పిల్లలు బొమ్మలతో ఆడటానికి ఇష్టపడతారు, కానీ శివానీ వాటి పట్ల ఆకర్షణ తక్కువ. గ్రౌండ్లో ఎక్కువ ధనుర్బాణాలతో షూట్ చేయడానికే శివానీ ఇష్టపడుతుంది. కళ్ళకు గంతలు కట్టుకుని బాణం వేయటం, శివానీ సహజంగా అంటే లక్షణం ప్రతి యారో కూడా లక్ష్యాన్ని ఛేదించాలి, బుల్ సైన్ కొట్టాలి. అంటే 10 9 తగిలితేనే శివానీ హ్యాపీగా ఉంటుంది. అదే 1 2 ఇతర రంగుల్లో కనుక ఆ లక్ష్యాలని ఆ యారోలు సాధిస్తే శివానీ తిరిగి ఆ యారో ఎల్లోలో లక్ష్యాన్ని చేరేదాకా మరి ఇబ్బంది పడకుండా సాధన చేస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఒక కసి పట్టుదల ఇవన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి బాలిక శివానీ. శివానీ భారతదేశం తరపున ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించాలని ఆమె తల్లిదండ్రుల కోరిక. 5 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు శివానీకి తెలియదు, కానీ శివానీ ఇప్పుడు తన గురించి ప్రపంచం అంతా చూస్తుంది. తను ఓడిపోతే ప్రపంచం బాధపడుతుంది, అమ్మా నాన్న బాధపడతారు, భారతదేశం తక్కువగా ఉంటుంది అనే ఒకటువంటి ఫీల్ శివానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఆల్వేస్ ట్రైకలర్ ఫ్లాగ్, జాతీయ జెండా ఎగురుతుండగా గోల్డ్ మెడల్ ఇండియాకి ఇవ్వాలనే లక్ష్యంతోనే శివానీ ఇప్పుడు తెలుసు. తనకి జనగణమన వాల్యూ తెలుసు, తెలుగు జాతి పౌరుషం తెలుసు. డాలీ శివానీది కేవలం 7 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఆమెకు ఒలింపిక్స్లో ఆడటం, పతకాలు గెలవటంలో ఉన్న గొప్పతనం ఏమిటో గ్రహించలేకపోవచ్చు. కానీ ఎందుకు ప్రతిరోజు విలువిద్యను అభ్యసిస్తుందో తనకి ఖచ్చితంగా తెలుసు.
ఆర్చరీలో నీ ఏమేంటి? గోల్డ్ మెడల్. ఎక్కడ? ఎక్కడ? ఒలింపిక్స్. ఇంత చిన్న వయసులోనే డాలీ శివానికి ఓ కల ఉంది. భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అని అడిగితే ఆమె స్వీట్గా ఇలా చెప్పింది. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. విలువిద్య, డాక్టర్ రెండింటిలో ఒకటి ఎంచుకోమని అడిగినప్పుడు ఇలా చెప్పింది. రెండు. ఎటువంటి సందేహం లేదు, ఈ లిటిల్ మాస్టర్ యోధుడైన అర్జునుడి అంశతో జన్మించింది. శివాని ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్ వెండి పతాక విజేత అయిన ఆమె సోదరుణ్ణి ఎన్నడూ చూడలేదు. కానీ అతని మార్గంలోనే నడుస్తుంది. తన తండ్రి సోదరుడి కల నిజం చేయడానికి సాధన చేస్తుంది. నేడు ఈ లిటిల్ ఆర్చర్ తన కోచింగ్ అకాడమీలో జెండా అవనతం అనంతరం త్రివర్ణ భరితమైన మన దేశ జెండాను ఫోల్డ్ చేస్తుంది. అన్ని క్రీడా కార్యక్రమాలలో మన జాతీయ జెండాను ఎగురవేయాలని ఈ చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుదాం. Mr. Kuri Dali Shivani. I am studying second class. My father name is Chakuri Satyanarena. My mother name is Chakuri Krishna Kumari. My school name is Dr. K.K. Gautam School. My date of birth is 2/4/2012. I made Indian Book of Record, Asian Book of Record and World Record. My hobbies is archery. My academy name is Chakuri Volga Archery Academy. My sister name is Chakuri Volga. My brother name is Chakuri Lenin. I win first mini, second mini, third mini. I win Asian Book of Record, Indian Book of Record, World Record. All my records you can see in Chakuri Satyanarayana YouTube page. I also participated in India Got Talent in front of Aishwarya Rai and Karan Johar. My aim is win to Olympics.